కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ద్రౌపది వస్త్రాలయం రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారాం గారు శ్రీ వారి కథాంశాలన్నీ మన నిత్య జీవితంలోనివే ముందు చదివిన శిల్పి ఆకుపచ్చని జీవితం వంటి బరువైన ఆర్ద్రమైన కథలే కాదు అనంతలక్ష్మి అమెరికా ప్రయాణం ఇప్పుడు ద్రౌపది వస్త్రాలయం లాంటి సరదా సరదా కథలు వీరి కల నుండి వెలువడి వారి రచనా వైవిధ్యానికి నిదర్శనంగా కనిపిస్తాయి మనకు ప్రస్తుత కథ రెండు వేల రెండు నవంబర్ రచన మాసపత్రికలో ప్రచురితమైంది వినండి ద్రౌపది వస్త్రాలయం నూర్జహాన్ సెంటర్లో కొత్తగా బట్టల షాప్ ఒకటి పెట్టారటగా ఈ మారక్కడ కొందామండి బట్టలు అంది జానకి ఏ బండ అయితేనే బుర్ర బద్దలు కట్టుకోవటానికి ఎక్కడ కొన్నా అదే బట్టలు అదే ఖర్చు అప్పుడేం పండగ చూద్దాంలే అన్నాడు సుందరం మీకు అలాగే ఉంటుంది వసంతమ్మ గారు అప్పుడే అడగనే అడిగింది పండక్కి బట్టలు తీసారా అని తీయడమేమిటి కొన్నారా అని అడగచ్చుగా వెనకటికి ఓ చేనేత బట్టల షాప్ వాడు మా కంపెనీ వాళ్ళతో వర్కర్లకు బట్టలు ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చే ఉడంబడి కుదుర్చుకొని కంపెనీ ఏరియాలో ఓ స్టాల్ పెట్టి పండక్కి ఇన్స్టాల్మెంట్ల మీద బట్టలు ఇప్పించబడ్ను అనే బోర్డు పెట్టాడు అంతే లేడీ ఎంప్లాయీస్ ఒక్కరు వెళ్తే ఒట్టు ఎందుకో చెప్పుకో తెలుసులేండి సంబడం రెండర్ధాల సినిమా పాటలు విని విని మీలాంటి వాళ్ళు ఆ రెండో అర్థం ఉంటారు ఇంతకీ బట్టలు కొనేది ఎప్పుడు కొందాంలే అయినా అందరికీ కొనాలా ఈ మారు ఇంట్లో ఉన్న నలుగురిలోనూ ఇద్దరికి కొని ఇద్దరికి మానేస్తారేమిటి సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పండగ మా చిన్నతనంలో అయితే ఆ పాపు తెలుగు వాళ్ళకి పండగలకి ఏం కొదవా అయినా జానకి నాకు తెలియకడుగుతాను ప్రతి పండక్కి బట్టలు కొనుక్కొని ఏం చేస్తాను చెప్పు బాగానే ఉంది మీ ప్రశ్న ఏం చేస్తాం కట్టుకుంటాం అది కాదు నా ప్రశ్న అన్నేం చేసుకుంటామని ఇప్పటికే రెండు బీరువాల్లోని ఎనిమిది అరల్లో బట్టలు నిండిపోయి ఉన్నాయి మాసిన బట్టల బుట్ట ఎప్పుడు చూసినా నిండు గర్భిణీలానే ఉంటుంది ఇంకా పిల్లల బట్టల స్టాండు నా హ్యాంగర్స్ రాడ్డు అన్నీ బట్టలతోనే నిండి ఉంటాయి కొన్ని పాతవైపోతే తీసేసి అప్పుడు కొత్తవి కొనుక్కోకూడదు కూడదు మీరు కావలిస్తే మానేయండి మాకు మాత్రం కొనక తప్పదు తిన్నదెవరో చూడరు పండక్కి బట్టలు కొనుక్కోకపోతే అడుగుతారు మరో మాట మాట్లాడకుండా లేచి ఆఫీస్కు బయలుదేరాడు సుందరం రోజు ఆరు గంటలకు వచ్చేవాడు ఆ రోజు కాస్త ఆలస్యంగా వచ్చాడు కొన్ని విషయాల్లో జానకి సహనశీలి ఉగాదికి అతగాడు ఇష్టపడుకున్న తెల్ల పువ్వుల చీర కట్టుకొచ్చి కాఫీ అందిస్తూ పక్కన కూర్చుని టీవీ రిమోట్ ఆన్ చేసింది చూశారా పేపర్లలో టీవీలో ఎలా ఊదగొట్టేస్తున్నాడో అంది ఎవడు వాడు పొద్దున నేను చెప్పలా ఆ బట్టల షాప్ వాడు చూడండి చూడండి ఆ మూడంతస్తుల మేడ ఆ రంగురంగుల బట్టల అలంకరణ వచ్చేవాళ్ళకి కూల్ డ్రింక్స్ట గుమ్మల్లో సరావులు చేసే జవాన్లట బయట కంటే తక్కువ ధరలకే బట్టలు ఇస్తున్నాడట అవన్నీ నువ్వు నమ్ముతున్నావా అలా అయితే మూడంతస్తులు మూడు రోజులు అమ్ముకొని పోతాడు ఈ ఊరు జనాలకి బట్టల ఎక్కువ అది వాడు కనిపెట్టి సొమ్ము చేసుకుంటున్నాడు పోని అలాగే అనుకోండి తిండికి బట్టకి కాకపోతే సంపాదించుకున్నది ఎందుకు మనిషి రూపురేఖల్ని మార్చేసేది కట్టుకున్న బట్టే దాన్ని బట్టే ఇప్పుడు మనిషికి విలువ కూడాను జానకి చేతిలోని రిమోట్ తీసుకుని ఛానల్ మార్చాడు సుందరం డబ్బింగ్ సీరియల్ ఏదో వస్తుంది కథ నుంచి ఎక్కడికి సాగుతుందో ఎవరు ఎప్పుడు కనుమరుగైపోతున్నారో ఎవరు కొత్తగా వస్తున్నారో అంత అగమ్యగోచరంగా ఉంది జానకి ఒకటి రెండు సార్లు కథ చెప్పబోయింది కానీ తనే వినలేదు ఎప్పుడు వెళ్దాం ఇవాళ రేపా అడిగింది మళ్ళీ బాగుంది వసంతమ్మ మొగుళ్ళ నాకు రెండో చేతి సంపాదన ఉందనుకున్నావేమిటి ఎప్పుడు పెడితే అప్పుడు షాపింగ్లు జలసాలు చేయడానికి అతగాడిని ప్రజలు ఎలా తిట్టుకుంటున్నారో తెలుసా బట్టలు వేసుకుని తిరిగితే సారా టాపిక్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు ఇవాళ మీ కంపెనీ వాళ్ళకి పండగ అడ్వాన్స్ ఇస్తున్నారటగా చిన్న పేపర్లు వేశారు నేను చూడలేదనుకున్నారా అంది జానకి తెలివిగా ఏ న్యూస్ దొరకపోతే ఇలాంటివే వేసేస్తున్నారు వాళ్ళు అవి చూసి అటు షాపుల్లోనూ ధరలు పెంచేస్తున్నారు ఇటు ఇంట్లోనూ గొంతులు పెంచేస్తున్నారు పోన్లండి ఇప్పుడైతే మరీ రద్దీగా ఉంటుంది రేపు మధ్యాహ్నం మీరు పెర్మిషన్ సెలవు పెట్టి వచ్చారంటే చక్కగా తీరిగ్గా కొనుక్కోవచ్చు ఈలోగా పిల్లలకు కూడా ఎలాంటివి కావాలో అడిగిస్తే సరి అని మరో మాటకు తావివ్వకుండా లేచి వెళ్ళిపోయింది జానకి మర్నాడు మధ్యాహ్నం సెలవు పెట్టి మూడు గంటలకే వచ్చాడు సుందరం పకోడీలు పెట్టి టీ ఇచ్చింది జానకి పిల్లలకి పొద్దున్నే చెప్పారేమో ఇంటి తాళాలు పక్కింటి వారికి ఇచ్చి నాలుగవుతుండగా బయలుదేరారు జానకి సుందరం ఆ కొత్త బట్టల షాపు నూర్జహాన్ సెంటర్లో అని తెలుసు కానీ సరిగ్గా అది ఎక్కడో తెలియదు సుందరానికి అన్ని షాపులు అయోధ్యనగర్ సెంటర్లో ఉంటే ఇది మాత్రం దూరంగా ఉంది అది ఒకందుకు మంచిదే అనుకున్నాడు అయోధ్య నగర్ సెంటర్లోని ఏ షాపుకి వెళ్ళాలన్నా స్కూటర్ ఒక కిలోమీటర్ దూరంలో ఎక్కడో ఏ పాడుపడ్డ గోడ పక్కనో చీకట్లో దొంగ సామాను దాచుకునే దాచుకునేవాళ్లే ఆపాలి అలా కాకుండా రోడ్డు మీద ఏ షాపు ముందు పార్క్ చేసినా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు ఎందుకైనా మంచిదని నూర్జహాన్ సెంటర్కి అల్లంత దూరంలోనే స్కూటర్ని నాపాడు సుందరం అదిగో అదే అత్తలతో ఎలా మెరిసిపోతుందో చూడండి అంది జానకి అది సరే అక్కడేదో కొట్లాట జరుగుతున్నట్లుంది కాసేపు ఆగి వెళదాం అన్నాడు సుందరం ఆ మాటకి ఆ పక్కనే ఉన్న ఆటో స్టాండ్లోని ఓ ఆటో డ్రైవర్ నవ్వి అది కొట్లాట కాదండి సాపు తెరిచి మూడు నెలలైనా రద్దీ తగ్గలేదు బట్టలు ఊరికే ఇచ్చేస్తున్నట్టే జనం ఎరగబడిపోయి అద్దాలు ఎరగొట్టేస్తుంటే ఆడు మాత్రం ఏం చేస్తాడు జవాన్లను పెట్టి లాటీ చార్జీ చేయించేస్తున్నాడు ఎంత తోడైనా అక్కడ క్యూ కట్టాల్సిందే అన్నాడు మరి అదేమిటక్కడ సర్కసా అంది జానక ఆశ్చర్యంగా ఆటో డ్రైవరు మాయల్ ఫకీర్లా నవ్వి అదే అండి సర్కస్లాడిదేనండి షాప్ అంటే ఎట్టాడు కానీ ముందల బల్లెట్టుకోవడానికి పార్కింగ్ స్థలం ఎక్కడుందండి అనిచేత స్కూటర్లకి అదే బిల్డింగ్లో పై అంతస్తులో పార్కింగ్ పెట్టాడండి పై అంతస్తులో పార్కింగా ఆశ్చర్యపోయాడు సుందరం పక్క బిల్డింగ్ ఆడిదేనండి దాన్ని కాస్త మార్చి దాని చుట్టూ బళ్ళు తిరిగి పైకి వెళ్ళేట్టు స్లాబ్ వేయించాడండి అన్నాడు ఆటో డ్రైవరు సర్కసుల్లో గ్లోబులోని మోటార్ సైకిల్ ఫీడ్స్లా ఉంది దృశ్యం అందరూ తమ తమ మోటార్ సైకిళ్ళని స్కూటర్లని రన్వే లాంటి ఆ బిల్డింగ్ చుట్టూ తిప్పి పై అంతస్తుకి తీసుకుపోతున్నారు బతికుంటే ఏ మడి బట్టో కట్టుకు తిరుగుతాను కానీ నా వల్ల కాదా ఫీడ్స్ చేయడం కింద పడ్డానంటే ఇన్సూరెన్స్ కూడా లేదు పిల్లలు కూడా చిన్నవాళ్లే నువ్వు ఒక్కతివి ఎలా బతుకుతావో పోని డబ్బులు ఇచ్చేస్తాను బట్టలేవో నువ్వే కొనుక్కొని ఆటోలో వచ్చాయి నేను ఇంటికి పోతాను అన్నాడు సుందరం పండగ బట్టలు మీరు లేకుండా ఎలా అండి పోనీ ఆ పక్కసందులో మా అత్త కూతురుంది వాళ్ళింట్లో స్కూటర్ పెట్టేసి వెళ్తేను అంది జానకి వాళ్ళ ఇంట్లో స్కూటర్ పెడితే వాళ్ళకి కనిపించకుండా రాలేం కదా ఆవిడ చూసిందంటే లోపలికి పిలిచి కాఫీ ఇచ్చేస్తుంది మనకేనేమిటి ఎవరెళ్ళినా ఇంట్లో ఆతిథ్య మర్యాదలు తప్పవు అందుకే వద్దన్నది నేను వాళ్ళ ఇంట్లో కాఫీ తాగలేను అంతకంటే ఆ సర్కస్ ఫీటే నయం అన్నాడు సుందరం పోనీ ఆ పక్కనున్న హోటల్ కడ కాఫీ తాగేసి అక్కడెట్టేయండి బండి అంటూ ఓ ఉచిత సలహా పారేశాడు ఆటో డ్రైవరు అవునండి అలా చేద్దాం అంది జానకి ఎవరైతే చెప్తే అలా చేసేయడమేనా ఆ డొక్కు హోటల్లో కాఫీ మీ అత్త కూతురు ఇచ్చే ఏం తీసిపోదు కానీ ఆ పక్కన ఈ మధ్య బోర్డు తిప్పేసిన ఫండ్ కంపెనీ ఒకటి ఉండాలి దాని ముందు పెడతాను పద అంటూ అక్కడిదాకా స్కూటర్ నడిపించి అక్కడున్న బురద రాళ్ళు లేని మట్టి జాగాలో స్టాండ్ వైపోయాడు కానీ ఎత్తుపల్లాల మూలంగా స్టాండ్ పడలేదు సరిగ్గా అప్పుడే ఓ నల్లటి కుర్రాడు పరిగెత్తుకొచ్చి స్కూటర్ని పట్టుకుని స్టాండ్ వేయడంలో సాయపడ్డాడు దేవుళ్ళే వచ్చావు నీ పేరేంటి అడిగాడు సుందరం దేవుడండి అంటూ టిక్కెట్ పుస్తకంలో ఓ టిక్కెట్ చింపి చేతికి అందించాడు వాడు మున్సిపాలిటీ వారు పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం అది నువ్వే చూసావుగా ఎంత సదుపాయంగా ఉందో ఇక్కడ పార్కు చేస్తున్నందుకు న్యాయంగా వాళ్లే రూపాయో అర్థం మాకు ఇవ్వాలి అంటూ రెండు రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టి ముందుకు కదిలాడు కాస్త దూరం నడిచి సుందరం జానకి బట్టల దుకాణం వాడి క్యూలో నిల్చున్నారు షాపు గుమ్మంలో నిల్చున్న జవాను పదేసి మందిని లోపలికి పంపించి పదేసి నిమిషాలు ఆపేస్తున్నాడు సుందరం జానకి గుమ్మం దగ్గరకు వెళ్ళేసరికి గంట దాటిపోయింది గుమ్మం దాటాం అన్నాడు సుందరం గుమ్మం దాటుతూ అది దాటి కుడివైపు తిరిగితే అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది అక్కడ అందరూ తమతో తెచ్చిన వస్తువుల్ని బ్యాగుల్ని అక్కడున్న అరల్లో పెట్టేసి టోకెన్లు తీసుకుంటున్నారు వేసుకున్న జోళ్ళు పెట్టడానికి కూడా అక్కడ గూళ్ళు ఉన్నాయి అక్కడ టోకెన్ సిస్టమే ఇదంతా చూస్తుంటే తలనీలాలు సమర్పించే స్థలం కూడా ఇక్కడెక్కడో ఉండే ఉంటుంది అన్నాడు సుందరం చానక అతని వైపు ఎర్రగా చూసి ముక్కు మీద వేలేసింది అమ్మ లోపల రద్దీగా ఉంటుంది దొంగలుంటారు మీ విలువైన వస్తువులు నగలు పెట్టాలనుకున్న వారికి ఇక్కడ ఫ్రీగా లాకర్ సదుపాయం ఉంది అనే అర్థం వచ్చేట్టు అక్కడున్న మరో జవాన్ అరుస్తున్నాడు వడ్డాణాలు నక్లేసులు ఎత్తుగొలుసులు కాసుల పేర్లు మొదలైన నగలు దిగేసుకొచ్చిన వాళ్ళంతా మొదట దిగాలు పడిపోయిన ఆనకు లాకర్లు తీసుకుని అందులో పెట్టేస్తున్నారు నీ చెవులుకున్న దుద్దులు కూడా తీసి లాకర్లో పెట్టాయి మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన మొదటి బోనస్తో కొన్నవి దొంగలు కొట్టేశారంటే మళ్ళీ కొనలేను అన్నాడు సుందరం ఛ ఏవో జాగ్రత్తలు చెప్తున్నారు కానీ మరీ అంత ఘోరమా అంది జానకి ఏమో దొంగలు ఉండొచ్చనటం లేదు ఉంటారని ఖచ్చితంగా చెబుతుంటేను అన్నాడు సుందరం ఆ మాటకి జానకి నవ్వలేదు కానీ ఆ ఎవరో బళ్ళున నవ్వాడు కాస్త ముందుకు వెళ్ళాక దిగుడు బావికి ఉన్నట్లు కిందికి మెట్లున్నాయి అక్కడ వెలుగు కూడా తక్కువగానే ఉందేమో నిజంగా దిగుడు బావిలోకి వెళ్తున్నట్టే అనిపించింది సుందరానికి జానకి మాత్రం అంత ఆశ్చర్యంగా వింతగా ఉంది అటుపక్క చూస్తే ఒక లిఫ్ట్ కిందకి వెళ్తుంది అయ్యో లిఫ్ట్ కూడా ఉంది మనం చూడలేదు అంది జానకి సుందరం మాట్లాడలేదు కొన్ని మెట్లు దిగాక కళ్ళు జిగేలు అనిపించే ఒక హాల్ వచ్చింది అక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసులతో డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు ఇంకా ఏమీ కొనలేదు పర్వాలేదా అడిగాడు సుందరం గ్లాస్ అందుకుంటూ మా కస్టమర్లందరికీ ఇది ఉచితం అన్నాడతడు అతి మామూలుగా ఇంతకీ షాప్ ఎక్కడా జానకి ఆత్రానికి అతగాడి నవ్వి చీరలా ఇలా లోనికి వెళ్ళి కుడివైపుకు తిరగండి అన్నాడు అతను చెప్పినట్లే వెళ్ళారు ఆ విభాగంలో చీరలు ఆడవాళ్ళకి పనికి వచ్చే డ్రెస్ మెటీరియల్లు ఉన్నాయి అక్కడే ఒక ప్రక్కన నేల మీదున్న పరుపుల మీద చీరలు గుట్టలుగా ఉన్నాయి వాటి చుట్టూ జనమే జానకి వాటి వైపు తొంగి చూడబోయింది అవి చీరలమ్మా మీకే రకం కావాలి అడిగాడు అక్కడున్న ఒక అతను జానకి ఏ సమాధానమో ఇవ్వకపోయేసరికి పట్టువైతే అటున్నాయి అంటూ రెండో వైపు చేయి చూపించాడు అతని జేబు మీద షాపు సూపర్వైజర్గా గుర్తింపు కార్డు ఉంది అటు చూసింది జానకి అక్కడ అద్దాల బల్లల మీద చీరలు మడతలుగా పేర్చి ఉన్నాయి ఎదురుగా అందమైన కుర్చీలు వాటికి సరిపడా జానమే అటువైపు దృష్టి సారిస్తూనే తనకేం కావాలో చెప్పింది జానకి అతను మరోవైపు చేయి చూపించాడు అక్కడ ఆడ మగ దేని చుట్టూనో గుంపుగా ఉండి చీరల్ని లాగుతున్నారు నువ్వు వెళ్ళి ఎంచుకో నేను రాలేను అన్నాడు సుందరం జానకి నలుగురిని తోసుకుంటూ ఎలాగోలా లోపలికి వెళ్ళింది అక్కడ ఓ పెద్ద లాంటి దాంట్లో చీరలు పడేసి ఉన్నాయి ఏ చీరైనా ఆరు వందలే అనే బోర్డు ఓ కర్రకు తెగ్గొట్టి మధ్యన పాతేశారు చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరికి నచ్చిన చీరని వాళ్ళు నూతిలోంచి నీళ్లు తోడుతున్నట్లుగా ఐదు మీటర్ల చీరల్ని లాగుతున్నారు కొందరు చీరల్ని లాగిపోయి వారే అందులో పడిపోయారేమో వాళ్ళని కొందరు బయటకు తీస్తున్నారు నాలుగైదు చీరల్ని తోడి చూసింది జానకి ఎవరెవరో కట్టుకుని విప్పేసి పడేసినట్లుగా ఉన్నాయవి వెంటనే బయటకు వచ్చేసిన జానకి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఏ తీసుకోలేదా అడిగాడు సుందరం జానకి ఏం మాట్లాడలేదు చెత్త కుండీలో చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు గుర్తుకొచ్చారు అతనికి అక్కడున్న వాళ్ళలో కొంతమంది ఆలసిస్తే ఎవరైనా కట్టుకుపోగలరు అన్నట్టుగా రెండేసి మూడేసి చీరలు భుజాల మీద వేసుకుని వస్తున్నారు అక్కడ కౌంటర్లో ఫుల్ వైల్ చీరలు అడుగుదాం పదండి అంటూ దారి తీసింది జానకి అంతా విని అడిగినవి చూపించకుండా కట్టుకుందాం రా అనే కొత్త రకం చీరలు వచ్చాయని చూపించాడు అతను చీరపై ముప్పై శాతం డిస్కౌంట్ ఉంది ఇంకా లంగా బట్ట కూడా వచ్చింది పని మనిషి ఎలాగూ పాత చీర అడుగుతుందిగా దాని అదృష్టం ఎలా ఉంటే అలాగే ఉంటుంది తీసేసుకో అన్నాడు సుందరం బాగుంది చీర నాకా దానికా అని కోపంగా చూసి తనకు నచ్చిన చీరే ఓ వంద ఎక్కువైనా పర్వాలేదన్నట్టు తీసుకుంది అక్కడి నుంచి బయటపడి వస్తుంటే వరస కౌంటర్లు లంగా కొంటే రుమాలు ఉచితమని జాకెట్ పీసుకుంటే శారీ ఫాల్ ఉచితమని ఫాల్ కొంటే జాకెట్ హుక్స్ ఉచితమని బోర్డులు మిగతావి తర్వాత కొనుక్కోవచ్చుని జానకి చేయి పట్టుకుని నడిపించుకొచ్చాడు సుందరం మళ్ళీ మరో కొన్ని మెట్లు దిగాక అక్కడ పిల్లల బట్టలు మగవారి బట్టలు రెండు విభాగాలుగా పక్క ఉన్నాయి పిల్లల బట్టలు కొంటే కూపన్లు ఏవో ఇచ్చారు అలాంటి కూపన్లు ఓ మూడు ఇస్తే చాక్లెట్లు ఇస్తారట ఏ షాపులోనైనా ఏ షర్ట్ అయినా నలభై రూపాయలే అనే బోర్డున్న కౌంటర్ దగ్గర జనం తోసుకుంటున్నారు తుఫాన్లో ఇళ్ళు నేల మట్టమై సర్వం కోల్పోయిన జనం హెలికాప్టర్లలో వచ్చే పాత బట్టల కోసం ఎగబడిన దృశ్యం కళ్ళ ముందు నిలిచింది సుందరానికి యాభై ఏళ్ళు పైబడిన ఒక ఆయన నలభై రూపాయలు సేల్స్ మ్యాన్ చేతిలో పెట్టి అతను తొడుక్కున్న చొక్కా లాంటిది ఇచ్చేయమంటున్నాడు భలేవారే ఇది సేల్కి కాదు ఢిల్లీ నుంచి తెప్పించుకున్నాను అంటున్నాడు అతను సుందరానికి నవ్వాలో ఏడవాలో తెలియక ముఖం అదోలా పెట్టాడు అది గమనించిన జానకి పోన్లండి మీ చొక్కా చోట కొనుక్కుందురు కానీ మనం ఇక వెనక్కు వెళ్దామా అంది ఈ షాపులో ముందుకే కానీ వెనక్కు వెళ్లేందుకు లేదుగా అన్నారెవరో అన్నట్లు మనం కొన్న చీరబిల్లు చూపిస్తే రెండు కొత్త సినిమా టిక్కెట్లు ఫ్రీగా ఇస్తారట తీసుకువెళ్ళమన్నాడు అంది జానకి బయటకు దారి అనే బాణం గుర్తు ఉన్న దారి గుండా వెళ్ళబోతూ ఎదురుగా ఓ కౌంటర్ దగ్గర జనం విపరీతంగా ఉంటే తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు సుందరం ఎప్పుడు కొన్నారు మీరు అడిగాడు కౌంటర్లోనే అతను ఎప్పుడో ఏమిటి ఇప్పుడే అన్నాడు సుందరం వెళ్ళవయ్య జోకుల చిరాగ్గా తల తిప్పేసుకున్నాడు అతను జోకులు కాదు బాబు నిజమే ఇదిగో బిల్లు చూపించాడు నెల క్రితం వారం క్రితం కొన్నవాళ్ళు ఇవాళ తీసుకొస్తుంటే అప్పుడే ఎక్కడ చూసావు వెళ్ళు వెళ్ళు అంటూ జబ్బ పట్టుకు తోసేశాడు బయటకు వచ్చాకెవరో అన్నారు ఆ కౌంటర్లో రిటర్న్ చేసే బట్టలు తీసుకుంటారు అంటే మొదటి ఉతుక్కే రంగులు పోయినవి షింక్ అయినవి ఇచ్చేసినవి ఉంటాయిగా వాటిని తెస్తే బిల్లు చూసి తీసుకుని కొన్నిటిని మార్చి కొత్తవిస్తారు కొన్నిటిని కంపెనీకి పంపిస్తారు సినిమా టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ ఎక్కడో అడిగి టిక్కెట్లు తీసుకున్నాడు సుందరం అప్పటికి టైం ఎనిమిదిన్నర దాటేసింది ఎలాగో లిఫ్ట్లో బయటకు వచ్చి చూస్తే షాప్ ఎంట్రన్స్కి బయటకు వచ్చిన గేటుకి మధ్య ఫర్లాంగ్ దూరం ఉంది ఇప్పుడు ఇంటికెళ్ళి వండి పెట్టే వరకు పిల్లలు ఆకలి కాగలేరు ఈ పూటకు ఏదైనా హోటల్లో కొని పట్టుకుపోదాం అంది జానకి నెమ్మదిగా సార్ సార్ మీరు సినిమాకి వెళ్ళకపోతే టికెట్లు ఇచ్చేరా అడుగుతున్నాడో చార్ల బనీను వేసుకున్న కుర్రాడు ఇవ్వం మేమే చూస్తాం అంది జానకి కోపంగా వెనక్కు వచ్చి జోళ్ళు తీసుకుని స్కూటర్ వైపు నడుస్తూ షాపు వంక ఓ మారు చూశాడు సుందరం ద్రౌపది వస్త్రాలయం అనే బోర్డు రంగురంగుల దీపాల మధ్య వెలిగిపోతుంది బోర్డుకు ఒక పక్క కృష్ణుడు అభయమిస్తూ చీరలు సప్లై చేస్తున్న బొమ్మ ఉంది బహుశా రెండో వైపు ద్రౌపది ఉండొచ్చు కానీ సుందరం అటువైపు చూడలేదు ఇది ద్రౌపది వస్త్రాలయం కథ పండుగల ముందు అందరి ఉండే హడావుడే ఇది కదా వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం